Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Jaggubai Vetakaram Venuka Oka Tappu Kappipinchukovadaniki Inko Tappu Pawan Kalyan Varahi Yatra Enduku Nirvahistunnaru Tana Partini Balopetam Chesenduka Leda CM Jagan Vetakaram Cheyadanika Varahi Yatra Rendo Sezonlo Pawan Teeru Chustunte Kevalam Jagan Nindinchadaniki Ee Yatra Chepattinattundi ఇటీవల వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ జగ్గు జగ్గుబాయ్ అంటూ సీఎం జగన్ పేరును వెటకారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి నేతను ఇలా అగౌరవంగా వెటకారంగా మాట్లాడడం కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని పవన్ కు తెలియదు అనుకోలేం. కానీ పవన్ వ్యూహాత్మకంగానే జగన్ పేరు తెరపైకి తెస్తున్నారు. ఒక రకంగా వాలంటీర్ల విషయంలో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికే పవన్ కళ్యాణ్ జగన్ ను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. తొలి రెండు సభల్లోనూ వాలంటీర్లను టార్గెట్ చేస్తూ మాట్లాడిన పవన్ తణుకు మీటింగ్లో మాత్రం పూర్తిగా జగన్ పైనే ఫోకస్ పెట్టారు. నేరుగా జగన్నే విమర్శించారు. ఒక రకంగా వైసీపీ నేతలను మరోసారి రెచ్చగొట్టారు. అటు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈసారి వాలంటీర్ల సబ్జెక్టు పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. పవన్ జగన్ కేంద్రంగానే మాటల తోటాలు పేలుతున్నాయి. వాలంటీర్ల విషయంలో లేనిపోని నిందలు వేసి పెద్ద తప్పు చేశారనే విషయం పవన్ కళ్యాణ్కు కూడా అర్థమైంది. అందరు వాలంటీర్లను తాను అనలేదని పైకి చెప్పుకుంటున్నా విమర్శలు చేసేటప్పుడు మాత్రం ఆయన కొందరు అని చెప్పకపోవడం విశేషం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పై వ్యతిరేకత వస్తోంది. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి పవన్ చెప్పిన గణాంకాలు కూడా పూర్తిగా తప్పని తేలిపోయింది. పవన్ చెవిలో రహస్యం చెప్పిన ఆ కేంద్ర నిఘావర్గాలు ఏవి అనే విషయం కూడా ఇంకా తేలలేదు. దీంతో వాలంటీర్లపై పవన్ వి తప్పుడు ఆరోపణలు అనేది దాదాపుగా తేలిపోయింది. ఈ దశలో ఆ వ్యతిరేకతను తప్పించుకోవడానికి సీఎం జగన్ పవన్ కళ్యాణ్ సీన్లోకి తీసుకొచ్చారు. జగన్ ను దారుణంగా విమర్శిస్తూ టాపిక్ డైవర్ట్ చేశారు. అంటే ఒక తప్పు కప్పు పుచ్చుకోవడానికి పవన్ మరో తప్పు చేస్తున్నారన్నమాట. ఇలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అగౌరవంగా మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ కు జగన్ పై ఉన్న కడుపు మంట తీరుతుందేమో కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం మాత్రం ఖాయం.